గత రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన మేము ముఖ్యంగా ఆ రోజు కార్పొరేటర్లందరం కూడా మామా డివిజన్లను జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించి మేయర్ గారితో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పి పోవడం జరిగింది। ముఖ్యంగా ఆ రోజు కేవలం మేము మేయర్ గారిని కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి సమస్యలు చెప్పుకుందామని చెప్పి వినడం తప్పితే ధ్వంసం చేయాలని జీహెచ్ఎంసీ ఆస్తులు నష్టం కల్పించాలని చెప్పి ఏ రోజు కూడా మేము అనుకోలేదు। ముఖ్యంగా ఈ రోజు మేము ఆందోళన చేసిన తర్వాత మేయర్ గారు బాగా స్పందించిన తీరు చాలా దారుణమైనట్టు ఉంటుంది। దాదాపు 2014 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 14th 15th ఫైనాన్స్ కమిషనర్ ఇచ్చిన నిధులు ఎక్కడవైనే అని చెప్పి మేయర్ని మేము నిలదీస్తా ఉన్నాం। దాదాపు 2500 కోట్ల రూపాయలు ఈ 7 సంవత్సరాలుగా 2500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టించింది వాస్తవమా కాదా? కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే జీహెచ్ఎంసీకి ఇచ్చి 1490 కోట్ల రూపాయలు నిధులు దారి మళ్ళించి గ్రేటర్ హైదరాబాద్ను అప్పుల కుప్పంగా మార్చిన సంఘటన మనం అందరం చూస్తూనే ఉన్నాం। మేము కేవలం ఆందోళన మా నిజంగా మేము ఏ రోజు కూడా ఆందోళన చేయాలి విధ్వంసం చేయాలని ఆలోచన మాకు ఎప్పుడూ లేదు। ముఖ్యంగా మేయర్ గారు ఒక్కొక్క కార్పొరేటర్ పర్సనల్ గా వచ్చి నన్ను కలిశారు। ఎంతో మంది భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అందరికీ నేను సమయం ఇచ్చిన దేనికమ్మా నువ్వు సమయం ఇచ్చింది ఏ పర్సనల్ గా నీ దగ్గరికి వచ్చి ఏమన్నా ఒక్కొక్కరు కార్పొరేటర్లు కూడా వచ్చి మిమ్మల్ని కలిసినా అని చెప్పి పత్రికా సమావేశంలో మీరు చెప్పినారే ఏమి మేము పర్సనల్ ఫైల్ తీసుకొని వచ్చి మేము ఫైరల్ చేసినామా మీ దగ్గర? ప్రజా సమస్యల మీద మా డివిజన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద సమస్యల మీద చర్చించడానికే నీ దగ్గరకు వచ్చినాను తప్పితే పర్సనల్గా బెనిఫిట్ ఉందనికి మేము మీ దగ్గరికి రాలేదు। మీకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా దాదాపు 3 నెలలకోసారి పెట్టుకున్నా కూడా 3 సార్లు ఇప్పటికీ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు సమావేశం ఏర్పాటు చేయాలి। నేను కలుస్తూనే ఉన్నా కదా, నేను కార్పొరేటర్ని కలుస్తూనే ఉన్నా కదా, నేను వ్యక్తిగతంగా కలుస్తున్నా, మీ ఏరియాలో వచ్చి నేను తిరుగుతున్నా, ఏం తిరిగి ఏం వరకు పెట్టినాం? మొన్నటికి మొన్న వర్షాకాలంలో వరద కాలువలలో కొట్టుకుపోయిన జనాల ఆహాకారాలు మీకు అర్థమైతే లేవా? ఎక్కడ మీరు అభివృద్ధి చేస్తూ ఉన్నారు?